హాయ్ అండి వెల్కమ్ టు అమజానీ ఛానల్ అండ్ వెల్కమ్ టు ద ప్రెగ్నెన్సీ సిరీస్ దిస్ ఇస్ అన్ ఎపిసోడ్ ఎయిట్ ఫిఫ్త్ మంత్లో ఏం జరిగిందో తెలియాలంటే వీడియో చూడండి ఫోర్త్ మంత్ వరకు నా ప్రెగ్నెన్సీ సిరీస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు నాకు సివియర్ నాసియా ఉండింది అని చెప్పి ఇది ఫిఫ్త్ మంత్ అనమాట ఇది కూడా ఏమి ఎండ్ అవ్వలేదు అక్కడికి కూడా నాసియా ఉండింది కాకపోతే రోజుకి పదిహేను సార్లు అయ్యేది ఏడు ఎనిమిది సార్లకు వచ్చింది అనమాట అందుకనే ఆ ఫ్లేవర్స్ని ఎంజాయ్ చేద్దామని చెప్పి నాకు క్రేవింగ్స్ ఉన్న ఫుడ్ని అదే పనిగా నేర్చుకుని మరీ చేసుకున్న దట్టు మనకు అదర్ కంట్రీస్లో అస్సలు ఇంత స్ట్రీట్ సైడ్ ఇండియన్ ఫుడ్ దొరకదు నేను ఏం చేశానంటే గోబీ మంచూరియన్ ఫ్రైడ్ రైస్ చేసుకున్న టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకు మా ఆయన బాగా ఎంజాయ్ చేశాడు తినడంలో నేను చక్కగా తిన్నాను టమ్మీ అయితే ఏం కాలేదు బయట ఎందుకు తినకూడదు అని అంటున్నా అంటే మనకు అక్కడ అజినోమాటో వేస్తారు అజినోమాటో కొంచెం సేఫ్ అంటారు సేఫ్ కాదంటారు ఎన్ని వేస్ రిస్క్ తీసుకోవడం ఎందుకని నేను అది అవాయిడ్ చేసుకొని నాకు సేఫ్ అనిపించిన మసాలాస్ వేసుకొని చేశాను అనమాట అండ్ వాటర్ బాగా తాగాను కాబట్టి మనకు కాన్స్టిపేట్ ఏమీ అవ్వదు అంతగా సో ఫ్లేవర్స్ ఎంజాయ్ చేస్తున్నా మా ముందు మాస్క్ వేసుకునేదాన్ని కొంచెం ఫిఫ్త్ పెట్టిన తర్వాత ఓకే మేనేజబుల్ ఎందుకంటే ఫస్ట్ వామిట్ చేసుకొచ్చి తర్వాత వంట చేసేదాన్ని అనమాట డే టైంలో ఒక త్రీ టైమ్స్ నైట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా టోటల్ సెవెన్ టైమ్స్ అయ్యేది ఫిఫ్త్ మంత్ నుంచి సిక్స్త్ ఎండింగ్ వరకు దాని తర్వాత మెల్లగా కంట్రోల్ అయిపోయింది అది వేరే విషయంలో లేండి సో ఇలా నేను ఫ్లేవర్స్ ఎంజాయ్ చేసేస్తూ ఉన్నా ఇంకా పోతే ఫిఫ్త్ మంత్లో నాకు అనుకోని ఒక ప్రెగ్నెన్సీ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే హెమరాయిడ్స్ విచ్ ఈస్ నోథింగ్ బట్ బ్లడీ స్టూల్స్ కానీ యానల్ ఫీజర్స్ కానీ అంటారనమాట ఏంటి అంటే మనకు బౌల్ మూమెంట్ వెళ్ళేటప్పుడు బ్లడ్ స్పాటింగ్స్ అనేది కనిపిస్తుంది మనకు జనరల్గానే ప్రెగ్నెన్సీలో ఏ కలర్ స్పాటింగ్ కనిపించినా కూడా భయం అదొక నరకం అలాంటిది స్టూల్స్లో బ్లడ్ కనిపించిందంటే అది ఇంకొక తలనొప్పి అనిపించింది కోర్స్ అది నేను డాక్టర్కి వెంటనే మెసేజ్ చేసాను వాళ్ళు రెస్పాండ్ అయ్యారు నథింగ్ టు వర్రీ అది కాన్స్టిపేట్ అవ్వడం వల్ల బాడీ డిహైడ్రేట్ అవ్వడం వల్ల అవుతుందన్నారు నాకు వామిటింగ్స్ ఎక్కువ ఉండడం వల్ల బాడీ డిహైడ్రేషన్ ఉండేది దానివల్ల బ్లడ్ స్టూల్స్ అనమాట దానికి వాళ్ళు స్టూల్స్ ఆఫ్నర్స్ అనే మెడిసిన్స్ ఉంటుంది మనకు పిల్లిస్తారు సో అది ఇన్సర్ట్ చేసుకోవడం కానీ లేదంటే మనం కొన్ని కొన్ని మెడిసిన్స్ ఏంటంటే మౌత్ ద్వారా తీసుకోవడం కానీ ఉంటుంది సో అవి సేఫ్ టోటలీ సేఫ్ అవి యూజ్ చేయమన్నారు బట్ నేనేంటి అంటే న్యాచురల్ మెథడ్స్ పాతకాలం పద్ధతుల ప్రకారంగా బార్లీ వాటర్ తాగా అనమాట నాకు టూ త్రీ డేస్లో రిలీఫ్ వచ్చింది అంటే ఎవ్రీడే ఒక హాఫ్ గ్లాస్ తాగేదాన్ని తాగిన హాఫ్ అన్ గ్లాస్ హాఫ్ అన్ అవర్లో నాకు కంప్లీట్ రిజల్ట్ తెలిసింది ముందున్న మనకు గింజలు దొరికేవి ఇప్పుడు బార్లీని పౌడర్గా చేసి అమ్ముతున్నారు ఒక టేబుల్ స్పూన్ బార్లీ పౌడర్ని ఒక గ్లాస్ వాటర్లో బాగా మరిగించి ఒక హాఫ్ గ్లాస్ తాగినట్టు అయితే చల్లార్చి వడగట్టి తాగండి చాలా బాగుంటుంది అంటే దానికి ఒక టేస్ట్ ఉండదు జస్ట్ వాటర్ లాగా ఉంటుంది లేదు మీకు అన్కంఫర్టబుల్గా ఉందంటే కొంచెం నిమ్మరసం కానీ ఉప్పు కానీ లేదంటే బెల్లం ఈ మూడిట్లో ఏదైనా యాడ్ చేసుకోవచ్చు పాతకాలం పద్ధతులు అండ్ న్యాచురల్ మెథడ్స్ ఎప్పటికీ కూడా హెల్త్కి మంచిది సో అది యూస్ చేశాక నాకు బ్లడ్స్ స్టూల్స్ అనేది తగ్గింది ఇది మెజారిటీ ఆఫ్ ద ప్రెగ్నెంట్ ఉమెన్స్లో కామన్గా జరిగేది థర్డ్ మంత్ నుంచి ఉంటుంది నాసియా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట అండ్ తినిన తర్వాత నేను జనరల్గా ప్రతిరోజు చేసే చోర్స్ అంటే ఫస్ట్ మంత్ నుంచి ఇప్పుడు నాకు ముప్పై ఏడో వారం మీరు వీడియో చూస్తున్న రికార్డ్ చేసింది వచ్చేసి ఫిఫ్త్ మంత్ అనమాట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత బాడీ టఫ్గా ఉన్నా కూడా నేను చేసేది ఇల్లు క్లీనింగ్ ఒకటి అండ్ వెజల్స్ క్లీనింగ్ కానీ ఇవన్నీ డిషెస్ లోడింగ్ అన్లోడింగ్ ఇవన్నీ కంప్లీట్గా నేనే చేశాను ఎందుకంటే మనం కొంచెం తిన్నా కూడా ఫుడ్ అరగాలి రెస్ట్ టూ మచ్ రెస్ట్ తీసుకున్నా కూడా ఏంటి అంటే మనకు తిన్నది అరక్కపోవడము ఆకలి కాకపోవడము అది అలానే కడుపులో వండిపోయి బ్లోటింగ్ సో ఇవన్నీ వస్తూ ఉంటాయి అండ్ కొంచెం క్లీన్లీనెస్ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి నేనే చేసుకుంటూ ఉంటాను మీకు ఈ మెడిసిన్స్ అన్నీ కూడా ఓవర్ ద కౌంటర్ దొరుకుతాయి ఈ బ్లోటింగ్ రిలేటెడ్వి కానీ యాన్యువల్ ఫ్యూ ఫ్యూల్ ఫ్యూజర్స్ అందులో పా మీరు ముందు వీడియోస్ చూసునుంటే మనకు డాక్టర్ ఒక మాన్యువల్ ఇస్తారు ఆ మాన్యువల్లో సేఫ్ మెడిసిన్స్ ఉంటాయి అదర్ కంట్రీస్లో అయితే అదే ఇండియాలో అయితే ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ చేయండి మీకు తెలిసినట్టు మొరటుగా ఏదో ఫ్రెండ్స్ చెప్పారు అని ఆ మెడిసిన్స్ ప్రిస్క్రైబ్ చేసినవి మీరు వాడద్దు ఇలా నేచురల్ బార్లీ అవి అయితే ట్రై చేయొచ్చు తప్పేం లేదు సైడ్ ఎఫెక్ట్స్ ఏముండో అలా కాకుండా మనకు ప్రెగ్నెన్సీలో ఏ మెడిసిన్స్ వాడాలో వాడకూడదు తెలియదు కాబట్టి అనవసరంగా ఉచిత సలహాలకు వెళ్ళేసి వాడేసేయద్దు తర్వాత తల మీద తెచ్చుకోవద్దు ఇకపోతే ఇక్కడ నా హడావడ ఏంటి అంటే ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో మనకు స్కానింగ్ తీస్తారనమాట కంప్లీట్ బేబీ స్కాన్ చేస్తారు అంటే బేబీ గ్రోత్ ఎలా ఉంది అని సో ఆ స్కానింగ్కి రన్నింగ్ రేస్ చేస్తున్న లాస్ట్ పది నిమిషాలు ఉంది బీట్రూట్ పలావ్ అండ్ లడ్డు అనమాట సో నేను ఎవ్రీడే నాకు కొంచెం కొంచెం స్వీట్ తీసుకునేదాన్ని బికాజ్ బికాస్ ఆకలిగా ఉన్నప్పుడు ఎంటీ స్టమక్తో కారం కానీ స్పైసీ కానీ తింటే మనకు వెంటనే సివియర్ అసిడిటీ వస్తుంది అందుకని కొంచెం స్వీట్ తిని తినేదాన్ని అఫ్ కోర్స్ నేను కొంచెం డైట్లోనే ఉన్నాను కాబట్టి అంత ఎఫెక్ట్ కూడా అవ్వలేదు అంతకుమించి ఎక్కువ క్వాంటి కూడా తినేదాన్ని కాదు ఈ మధ్య కాలంలో ప్రీ చెకప్స్ అన్నిటికీ లాస్ట్ ఫైవ్ మినిట్స్ వెళ్తున్నాం అనమాట లైన్ పెట్టుకొని రన్నింగ్ రేస్ చేసుకొని వెళ్తున్నాం దేవుడా ఈ టైం మేనేజ్మెంట్ ఏంటారు బాబు అని అనిపిస్తుంది ఎంత తొందరగా చేసినా సడన్గా టైంకి లేట్ అయిపోద్ది సో అలా అయితే హాస్పిటల్కి వచ్చేసాం ఫిఫ్త్ మంత్ ఎండింగ్లో కానీ సిక్స్త్ మంత్ స్టార్టింగ్లో కానీ తీసే స్కాన్ పేరు ఏంటి అంటే ఎనోమలీ స్కాన్ అంటారు అండ్ ఇండియాలో కొన్ని బేసెస్లో ఎనోటమీ స్కాన్ అంటారనమాట అంటే బేబీ గ్రోత్ ఆ బాడీ పార్ట్ ఎలా డెవలప్ అయింది కంప్లీట్గా ఐ మీన్ కరెక్ట్గా ఆ స్టేజ్కి డెవల కరెక్ట్గా డెవలప్ అవుతున్నాయా లేదా అనేది మనకు చూపిస్తారు ఇది ఫార్టీ టు సిక్స్టీ మినిట్స్ స్కాన్ ఉంటుంది సో వెళ్ళి అలా కూర్చున్నాం అండ్ ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నామంటే పేరుకి సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా కూడా ప్రతి పేరెంట్కి ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎంత ఎగ్జైట్మెంట్తో ఉంటుంది సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా అంత ఎగ్జైట్మెంట్తో ఉంటుంది నాకైతే ఇంకక్కడ వెళ్ళి తిన్న తర్వాత చక్కగా బేబీ ఏంటంటే ఆ ఫుడ్ అంతా కూడా కన్స్యూమ్ చేసుకున్నారు కాబట్టి ఆ టైంలో అసలు అసలు మూమెంట్కి అసలు ఫేస్ తిప్పట్లేదు అనమాట అక్కడ వాళ్ళు ఏంటంటే ముక్కు నోరు చెవులు కళ్ళు చూడాలని ఒక సైడ్ కనిపిస్తుంది ఇంకో సైడ్ అలా ముడుక్కొని పడుకునేసి ఉన్నారు సో కనిపించట్లేదు అని చెప్పి మళ్ళీ లేచి కొంచెం అలా వాక్ చేసి జంపింగ్ జాక్స్ చేసి వాటర్ తాగి పడుకొని లేస్తే మళ్ళీ స్కానింగ్కి అలా కనిపించింది సో అలా స్కాన్ అయిపోయింది అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ అన్నారు వీ వర్ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ ఎందుకంటే ఫస్ట్ ట్వంటీ ఫోర్ వీక్స్ నాకు ఎంత హారబుల్గా ఉండిందంటే కోవిడ్ కూడా వచ్చేసింది ట్వంటీ వీక్స్ ట్వంటీ టూ వీక్స్ వరకు సివియర్ నాసియా డీహైడ్రేషన్ ఎమర్జెన్సీ సర్వీజిట్స్ ఎమర్జెన్సీ అపాయింట్మెంట్స్ ఇవన్నీ అవ్వడం వల్ల మాకు అసలు బేబీ గ్రోత్ అంతా బాగుందా లేదా బాడీ పార్ట్ సరిగ్గా ఫామ్ అవుతున్నాయా లేదా అనేది ఒక భయం తెలియనట్టే ఉండిపోయిందనమాట సో ఈ భయాలు అనేది పేరెంట్స్కి వెరీ కామన్ బట్ యాజ్ ఏ మదర్ యాజ్ ఎ పేరెంట్ ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను మీరు తీసుకునే బేసిక్ ఫుడ్ ఖచ్చితంగా మీ బేబీకి వెళ్తుంది సో నోనీ టు వరీ అబౌట్ దట్ మీరు మీ బేబీ గురించే కాదు మదర్ యాజ్ ఎ మదర్ మీ గురించి మీరు కేర్ ఎక్కువ తీసుకోండి మనం సరిగ్గా లేకపోతే మన మూడ్ సరిగ్గా లేకపోతే అంతా కూడా కొంచెం డిస్టర్బ్డ్గానే అనిపిస్తుంది సో అలా అయితే వచ్చేసాం అండ్ అంత చాలా బాగా జరిగింది ఇంకా ఈ ఫిఫ్త్ మంత్లో వింత వింత ఏంటి అంటే వింత కళలు అసలు ఆ కళలు ఏంటో నాకు అర్థం కాదు మేము ఎప్పుడూ అంతగా కళలు కూడా కనేదాన్ని కాదనమాట ఆ కళలు ఎలా ఉన్నాయంటే ఒకసారి పడుకొని లేచాను సడన్గా ఏదో పిచ్చి కళ్ళు వచ్చింది ఆ కళ్ళు లేచి ఒక్కసారి మా ఆయన్ని కూడా పెద్ద గరిచేసి ఒక దెబ్బ వేయడానికి అన్నట్టు లేచాను నేను జనరల్గా అసలు కొట్టను కొట్టించుకోను అండ్ ఎవరిని కూడా ఏమనమాట ఇంకా నవీన్ మధ్యలో లేచి ఏమైంది నన్ను కొడుతున్నావు అని అన్నారు అలవేసడం నాకు భయంకరంగా నవ్వొచ్చిన అసలు ఎవరిని ఎందుకు ఏం ఊహించుకున్నాను ఏ కళ వచ్చింది ఎందుకు కొడుతున్నాను అని సో ఈ వియర్ డ్రీమ్స్ అనేది వెరీ కామన్ అదేంటి అంటే మనలో పెరుగుతున్న బిడ్డ వల్ల ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా అవుతుందా లేదా అని డీఫాల్ట్గా మన మైండ్లో ఉండిపోద్ది అనమాట అలా ఉండడం వల్ల మనకు తెలియకుండానే మనకు వింత వింత కళలు రావడం అవన్నీ జరగడం సర్వసాధారణం సో ఆ కళల గురించి మనం మర్చిపోయి డివియేట్ అవ్వాలి అంటే నైట్ పడుకునే ముందు దేవుడు శ్లోకాలు కానీ లేదంటే పాటలు వినడం భజన చేయడం లేదంటే మంచి బుక్ చదవడం అలాంటివైతే చేయండి కొంచెం కంట్రోల్కి వస్తుంది అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఏం వాగేస్తున్నాను అంటే చాలా రోజుల నుంచి నేను అసలు పికప్కి డ్రాప్ అఫ్లు కూడా రావట్లేదు అనమాట లక్కీకి బట్ వెదర్ చాలా బాగుంది అండ్ నవీన్కి ఏంటంటే కొంచెం సీజనల్ అలర్జీస్ ఉండడం వల్ల తనని రావద్దని చెప్పి నేను ఆ రోజు కిందకి దిగి అందుకే బడబడబడ వాగుతూ ఉన్నాను వెదర్ చాలా బాగుందని చెప్పన్నమాట అండ్ నాకు బాగా నచ్చిన ఫుడ్స్ ఇష్టంగా తినవేంటి ఏంటి అంటే కొంచెం ఒక చిన్న పీస్ ఉసిరికాయ కొంచెం పచ్చి మామిడికాయలు అండ్ అలాగే చింతకాయ ప్రూన్స్ ఆహల్ బుక్కర ఇవన్నీ పాతకాలమే కదా ఇవన్నీ తినేదాన్ని అనమాట ఇకపోతే తినకూడని ఫుడ్స్ ఏంటంటే నువ్వులు ఇంగువ తినకూడదు వేడి చేసే ఫ్రూట్స్ మ్యాంగోస్ కానీ బొప్పాయి కానీ ఎక్కువ తీసుకోవద్దనమాట నేను ఇది ఫాలో అయ్యాను సో ఫిఫ్త్ మంత్ అయితే ఇలా జరిగింది సిక్స్త్ మంత్ బాగా ఇన్ఫర్మేటివ్గా బాగా టెన్షన్తో జరిగింది అది చూడాలనుకుంటే వెంటనే కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ